జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్పయాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇవాళ కనకమ్మ టెంపుల్ చినవాల్టర్ కనకమ్మ టెంపుల్ దగ్గర నుంచి చినవాల్టర్ గ్రామంలో గుండా మెండల్ హాస్పిటల్ రోడ్డుని వెళ్ళి ఈస్ట్ పాయింట్ కాలనీ మీదుగా విశాఖ ఫంక్షన్ హాల్ ఇవాళ మధ్యాహ్నం వరకు పాదయాత్ర జరుగుతుంది. ఈవినింగ్ కామతోట వరకు జరుగుతుంది. ఇవాళ కోఆర్డినేటర్ మీటింగ్ ఉంది కాబట్టి షెడ్యూల్ కొంచెం తక్కువగా ఉంది. మరి మహానేత రాజశేఖర్ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఆయన ఏవైతే విశాఖపట్నానికి అందించారో ప్రతి ఒక్కటి కూడా తీరాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కావాలని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలు తండోపతండాలకు వచ్చి ఆయనకి వినతిపత్రాలతో పాటు అన్ని సామాజిక వర్గాలు అందరూ వచ్చి కలిసి ఆయనకి వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఎలాగైనా సరే మిమ్మల్ని మేము చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు రెండు కాల సిద్ధాంతంతో అబద్ధాలు చెప్పి వచ్చారు. మేము మారామంటే మేము ఓట్లేసాం బాబు. ఈసారి ఖచ్చితంగా మేము మారుస్తాం. ఖచ్చితంగా మీరే ఈ రాష్ట్రానికి కావే ముఖ్యమంత్రిగా ప్రజలను భావించి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంకల్పానికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ అద్భుతంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న వైజాగ్లో జరిగిన మహాసభ అయితే నాకు తెలిసిండి ఈ 25 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సభ జరగలేదు. అందరూ వాలంటీర్గా వచ్చిన వాళ్ళే. ఇంత మునిపు అయితే మిగిలిన పార్టీ వాళ్ళు టీడీపీ ఎప్పుడైనా మీటింగ్ పెడితే అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయనగరం నుంచి ఈస్ట్ గోదావరి నుంచి కూడా తీసుకొచ్చిన 30,000-40,000 మంది దాటి రావటం లేదు. అటువంటిది స్వచ్ఛందంగా 120,000-130,000 మంది మొన్న మీటింగ్కి వచ్చారు. ఆ మా నాయకుడు ఏం చెప్తాడో అదంతా ఆలకిందామని చెప్పి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాలు నరకం అనుభవించారు. ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి చేరకంట కేవలం తెలుగుదేశం పార్టీ దళారులు బ్రోకర్ల చేతుల్లోనే కంప్లీట్గా వాళ్ళకి లంచం ఇస్తే తప్ప ఏ పని జరగని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంది. అందుకని ఇవాళ స్వచ్ఛందంగా మా జగనన్న ముఖ్యమంత్రి అయితే మరలా మా బాధలన్నీ తీరుతాయి, మా కోరికలన్నీ నెరవేరుతాయి, మాకు ఇప్పుడు తిండి దొరుకుతుందనే ఆశతో ఇవాళ జనాలందరూ కూడా జగనన్నని తండోపతండాలుగా చూడడానికి రోజు రోజుకి ఇవాళ ఒకరోజు కంటే ఇవాళ ఎక్కువ మంది వచ్చారంటే రేపు ఎందుకంటే ఎక్కువ వస్తున్నారు, ఆ నెక్స్ట్ డే ఇంకా ఎందుకంటే ఎక్కువ వస్తున్నారు. ఆ విధంగా ఆదరణ ఇవాళ పార్టీకి ఉంటే జగనన్న చూడాలన్న కోరిక చిరకాలు వాంచి అప్పుడే పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు జనాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి చూసినట్టయితే అత్యధికంగా మహిళలు పాదయాత్రకి హాజరు కావడం మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆయన కలవాలని రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఆయనతో చెప్పాలి. బాబు నువ్వు కూడా వస్తే పాలన నాన్నగారి కంటే మమ్మల్ని బాగా చూసుకుంటావు, నువ్వు రావాలని చెప్పి ఆయన ఎంతోమంది ఆయనకు స్వాగతం పలకడానికి వస్తున్నారు. ఈరోజు 11 జిల్లాలు ఈరోజు 2-3 రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మాత్రం ఇంత చక్కగా ఎవరిని జన సమీకరణ కానీ ఏది చేయకుండా ఇంత చక్కగా తండోపల తండోలుగా రావడం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు వస్తాడా, మేము తెలుగుదేశం పరిపాలనలో మేము విసిగిపోయాం, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సీఎం చేసుకుందామా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్నది. ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే అతి ఉత్తమమైనటువంటి పాలన ప్రజలకు ఇస్తాడు, తండ్రి కంటే ఎంతో మమ్మల్ని చక్కగా పరిపాలించగల సమర్థమైన నాయకుడు అని చెప్పి ఈరోజు అందరూ తండోపు తండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఇంక ఈరోజు జరుగుతున్న పాదయాత్ర అయితే ఇంకా పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో సీఎం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆయన సువర్ణ పరిపాలన వల్ల రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుస్తుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. గట్టిగా మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా, పిల్లలు చక్కగా చదువుకోవాలన్నా, తాగుడు మాని భర్తలందరూ ఇంట్లో చక్కగా కుటుంబాన్ని నడుపుకోవాలన్నా రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు, అలాగే ఆయన తనయుడు వస్తే ఇంకా అత్యధికంగా చక్కగా పరిపాలించగలిగే చేయగలడు, మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం, చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా తెరపడడం ఖాయం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.